సో ఓకే గైస్, మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఆల్రెడీ మీరు రెండు వీడియోస్ మిస్ అయినారు. సో ఆ రెండు వీడియోస్, ఒకటి టెలిప్రాంప్టర్ తయారు చేస్తుంది అండ్ యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేస్తున్నారా అనే దాని గురించి రెండు వీడియోస్ చేశాను. డిస్క్రిప్షన్లో కానీ పైన ఐ కార్డ్స్లో కానీ ఉంటుంది, క్లిక్ చేసి కంపల్సరీగా ఈ వీడియో అయిపోయినాక వాచ్ చేయండి. అండ్ నేను మరీ ముఖ్యంగా ఒక యూట్యూబ్ సిరీస్ మొత్తం తయారు చేస్తున్నాను అన్నమాట, జీరో టు హీరో, అండ్ దాని పేరు వచ్చేసి యూట్యూబ్ రా టిప్స్ అనేది పేరు పెట్టుకున్నాను. అండ్ మరిన్ని అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు, ఐ మీన్ రికార్డ్ చేయడం మొదలు పెడుతున్నారు అంటే కంపల్సరీ మీ మొబైల్ని ఫ్లైట్ మోడ్లో ఆన్ చేసుకోండి. ఈవెన్ దో మీకు డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉన్నప్పటికీ, ఏ కెమెరాస్ ఉన్నా కానీ మీ సరౌండింగ్స్లో ఉన్న మొబైల్ని సైలెంట్ మోడ్లో పెట్టుకోవడం చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ మరీ ముఖ్యంగా ఫ్లైట్ మోడ్లో పెడితే ఇంకా బెటర్ అనమాట. సో ఇటువంటి టిప్స్ అన్ని తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్, మీరు చూస్తుంది ప్రవీణ్ టెక్. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సో వీడియోస్ రికార్డ్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ని ఫ్లైట్ మోడ్లో కానీ సైలెంట్ మోడ్లో కానీ కంపల్సరీ పెట్టుకోండి. వీడియో మీరు మొబైల్తో రికార్డ్ చేస్తున్నారు, అదే మొబైల్తో రికార్డ్ చేస్తున్నారు అంటే కంపల్సరీ ఫ్లైట్ మోడ్ అయితే ఆన్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీ ఆడియో రికార్డ్ కాకపోవడం కానీ లేకపోతే ఆ వీడియోనే రికార్డ్ కాకపోవడం, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. సో కంపల్సరీ మొబైల్ని అయితే ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళ మొబైల్ అయితే సైలెంట్ మోడ్లో పెట్టుకునేటట్టు చూసుకోండి. భయ్యా నా కాడైతే ఏం ఎక్విప్మెంట్ లేదు, మీరేమో బాగా చెప్తారు అని చెప్పేసి అనుకుంటుంటారు. సో నో ఎక్విప్మెంట్ నో ప్రాబ్లం. సో ఇవాళ వీడియోలో మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ మొబైల్ని బేస్ చేసుకుని మిగతావన్నీ వర్కౌట్ ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తున్నాను గైస్. సో నేనైతే కొన్ని ఎవర్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అయితే చెప్పాలనుకున్నాను. దాంట్లో మరీ ముఖ్యంగా ఫస్ట్ వన్ వచ్చేసి ట్రైపాడ్. సో ఇప్పుడు నేను చూపించబోయే ట్రైపాడ్స్ వచ్చేసేసి 3 ఉన్నాయన్నమాట. సో ఆ 3 ట్రైపాడ్ వచ్చేసి ఒకటి 300 చిల్లర, అండ్ రెండోది వచ్చేసేసి 1500, అండ్ మూడోది వచ్చేసేసి 5000 చిల్లర ఉంది. సో దీని క్వాలిటీ దానికే ఉంటుంది. సో మీ కాడ ఏం లేకపోతే కంపల్సరీ ఫస్ట్దే రికమెండ్ చేస్తాను. ఇన్ కేస్ భయ్యా మేము కొన్నాళ్ళు మంచి దాంతోనే నడపాలి, కొంచెం స్టాండర్డ్గా ఉండాలి అంటే సెకండ్ వన్ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఫస్ట్ వన్ క్వాలిటీ ఉండదా అంటే ఉంటుంది, బట్ ఏంటంటే దీనంత స్టాండర్డ్స్ అయితే దానికి ఉండదు. సో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే కంపల్సరీ పర్చేస్ చేయండి. నా సజెషన్ వచ్చేసి ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఉన్న ప్రొఫెషనల్గా ఉన్న ప్రస్తుతానికైతే నేను సెకండ్ వన్ అయితే సజెస్ట్ చేస్తాను గైస్. ఎందుకంటే సెకండ్ వన్నే నేను ఇప్పటికీ యూజ్ చేస్తాను, 3000 చేంజ్ యూజ్ చేస్తున్నాను. దానికంటే ముందు వచ్చినది 1500 అనమాట. సో 1500ది నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది వాడుతున్నారు, చాలా యూస్ఫుల్గా కూడా ఉంది. అది ట్రైపాడ్ ఎందుకు తీసుకుంటాం అంటే మనం మొబైల్ని ఒక స్టాండర్డ్ ప్లాట్ఫామ్ మీద పెట్టేసుకొని మనం ఎక్కడ పోయినా కానీ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా ట్రైపాడ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి గైస్. సో అదేంటి అనేది మీరు పోను అర్థం చేసుకోగలుగుతారు అనమాట, అది పర్చేస్ చేశారంటే. మీరు ఇన్ కేస్ ట్రైపాడ్ కొనలేను, బడ్జెట్ లేదు అంటే కంపల్సరీగా మినిమం 330 రూపాయలది, నేను తక్కువ బడ్జెట్ది మీకు ప్రిఫర్ చేస్తున్నాను. సో డిస్క్రిప్షన్లో కంపల్సరీ పర్చేస్ చేయండి, మినిమం బేసిక్ ఇన్వెస్ట్మెంట్ అది. సో ఇంతకీ వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు, సో ఎక్కడ రికార్డ్ చేయాలి ఏంటి అనేది కూడా కొంతమంది క్లాషెస్ వస్తుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయట వైపు రికార్డ్ చేసేది పెట్టుకోండి, అది కూడా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మాత్రం పెట్టుకోండి, మిట్ట మధ్యాహ్నం పెట్టుకోకండి. ఎందుకు అంటే మీరు ఇప్పుడు నన్ను వీడియోలో క్లియర్గా చూస్తున్నారు, నా షాడోస్ వచ్చేసి నా ఐబ్రో షాడోస్ అనేది నా కంటికాడికి తక్కువ పడుతుంటుంది, ఎందుకంటే ఇక్కడ లైట్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఓకే. ఇదే బయట వైపు మధ్యాహ్నం చూసినాము అంటే ఎండ పై వైపే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా నాకు నా ఐబ్రో షాడోనే నా కంటి మీద పడడం వల్ల నా కళ్ళు బ్లాక్గా కానొస్తుంది అండ్ వీడియో క్వాలిటీ అనేది ఉండదన్నమాట. అండ్ మోర్ ఓవర్ మనం సైలెంట్ ప్లేస్లోనే రికార్డ్ చేసుకోవాల్సింది ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా గైస్, నేను ఇప్పుడు వాడే మైక్ వచ్చేసి బోయా M1. సో ఇది డ్యూయల్ కాలర్ మైక్, ఇంటర్వ్యూ పర్పస్కి పనిచేస్తుంది అండ్ ఇలా కూడా పనిచేస్తుంది అని చెప్పేసి కొనుక్కున్నాను. నేను కొన్నప్పుడు వచ్చేసి ఇది 1150 రూపాయలు ఉంది, అండ్ ఇప్పుడు వచ్చేసి 2000 చిల్లర ఉంది. సో డ్యూయల్ కాలర్ మైక్ అయితే మీకు ఇంటర్వ్యూ పర్పస్ అయితే యూజ్ అవుతుంది అండ్ చాలా బెనిఫిట్ అయితే ఉంది గైస్. నేనైతే ఒక్కసారే కొన్నాను ఇది, ఇంతవరకు అంటే 3 years పైన నేను యూట్యూబ్ది రన్ చేస్తున్నప్పటికీ నాకు ఇది బాగా యూజ్ అయిందనమాట. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్. సో కంపల్సరీ కొనాలనుకుంటే కొనండి. డ్యూయల్ కాలర్ మైక్ అంటే డ్యూయల్ కాలర్ది, లేదు నాకు ఒకటే మైక్ ఉంటే చాలు బ్రో అంటే కూడా ఒకటే కాలర్ మైక్ది 1100 చిల్లర ఉందన్నమాట. సో అదే కొనవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా మీరు ఒక మైక్ కూడా కొనలేని పరిస్థితే ఉంది అంటే కంపల్సరీగా నేనైతే ఒక వీడియో సజెస్ట్ చేస్తాను. సో అది ఇదే వీడియో. సో మీ హెడ్ ఫోన్స్ని మీరు ఆడియో దానికి సంబంధించినది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో అయితే కంపల్సరీ చూడండి, పైన ఐ కార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇచ్చేస్తాను. అండ్ మీరు రికార్డ్ చేసే ఏరియా వచ్చేసి చాలా సైలెంట్గా ఉండేటట్లు చూసుకోండి. ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో మీరు ఏం చేయొచ్చు అంటే పల్లెటూరు వైపు ఉన్నారు అంటే కంపల్సరీగా పొలాల దగ్గరకు వెళ్ళి రికార్డ్ చేయడం, లేదు అంటే మిద్దెకి రికార్డ్ చేయడం. సో నేనైతే ఇంతకుముందు నేను మా ఇంటి దగ్గర వచ్చేసేసి బయట బాల్కనీలో రికార్డ్ చేస్తుంటే ఈవెన్ దో ట్రాఫిక్ సౌండ్స్ అవన్నీ వస్తుండే, కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ చేస్తుంటే, బట్ ర్యాండమ్ టైమింగ్లో సెట్ అవుతుండే కానీ. సో అదే మీరు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ చేసినారంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది గైస్. అండ్ సైలెంట్ కూడా ఉంటుంది ఏరియా కాబట్టి కంపల్సరీగా అయితే మీకు మంచి ఆడియో క్వాలిటీ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత వచ్చేసేసి మరీ ముఖ్యంగా చాలామంది ఎక్కువ శాతం చేసే మిస్టేక్ ఏంటి అంటే కెమెరా ఉంది కదా, సో మీ మొబైల్ కెమెరా ఉంటుంది కదా, దాన్ని ఒక మంచి బట్టతో, కాటన్ బట్టతో క్లీన్ చేసుకోండి గైస్ రికార్డ్ చేసే ముందు. मेरे फ्रंट कैमरा यूज फ्रंट कैमरा बैक कैमरा यूज बैक कैमरा दींट मरी मुख्य वे बैक कैमरा यूज अदెందుకు అనేది తర్వాత చెప్తాను బట్ అంతకంటే ముందుగా మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు మీరు స్క్రీన్ వైపు గాని పక్కన ఇటువైపు గాని అటువైపు గాని చూస్తే ఆడియన్స్ కి ఫీల్ ఉండదన్నమాట సో కెమెరా లెన్స్ లేకి డైరెక్ట్ చూడండి దాని వల్ల ఏమవుతుందంటే మీ ఆడియన్స్ మీరు వాళ్ళతోనే మాట్లాడుతున్నారు అనే ఫీల్ ఉంటుంది ఈవెన్ దో ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీకు ఆ ఫీల్ అనేది ఉండింటుంది బ్రెయిన్ లో అనేది అది సైకలాజికల్ ఫీల్ అనేది అట్లా ఏర్పడుతుందన్నమాట సో ఓకే కెమెరా లెన్స్ క్లీన్ చేసుకొని బ్యాక్ కెమెరానే యూస్ చేస్తున్నాను నేను చెప్పినట్టు మరి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఎందుకు అంటే फ्रंट कैमरा कंटे बैक कैमरा अने चाला बेनिफिट अन्नमाट सो इप्पुडु उदाहरणकी फ्रंट कैमरा पिक्सल चूडंडी बैक कैमरा पिक्सल चूडंडी सो इदी नेनु वाडे मोबाइल सो इन केस मीरु कोत्त यूट्यूबर अयिते मोबाइल एदना कोनाली अनुकुंटे मात्रम ई मोबाइल ए तीसुकोंडि डिस्क्रिप्शन दीनिकि संबंधिंचिन लिंक कूडा इस्तुन्नानु क्लिक चेसेसी पर्चेस चेसुकोंडि सो इक्कडिकी बागुंदी बट इक्कड एंटी अंटे फ्रेम सो फ्रेम अंटे एंटी इप्पुडु नेनु मीरु ई वीडियो चूस्तुन्नारु ओक पर्फेक्ट फ्रेम अनेदी नेनु क्रिएट चेशानु ईवेन दो ना बैकग्राउंड नुंचि नेनु उन्ने दानि काडि वरकु पर्फेक्ट क्रिएट चेसि पेट्टुकुन्नानु सो इदे विधंगा मीरु बैक कैमरा तो रिकॉर्ड चेस्तुन्नप्पुडु अटुवैपु एं जरुगुतुंदी अटुवैपु एं रिकॉर्ड अवुतुंदी अनेदी मीकु तेलुसु काबट्टी रेंडु टेक्निक्स यूज चेसी मीरु पर्फेक्ट वर्कआउट चेसुकोवच्चु ओकटि वच्चेसी मीरंतकु मीरे सेल्फ गा सैंपल वीडियो अनेदी रिकॉर्ड चेसुकोंडी ओकवेळ पासिबल काकपोते नो प्राब्लम मीरु एं चेयोच्चु अंटे मी फ्रेंड नि पिलुचुकोंडी ना सजेशन सेकंड वन अस्सल प्रिफर चेयनु एंदुकंटे फ्रेंड्स तो वच्चामु अंटे वाडु टाइम पास काकोस्ताडु మనం అనుకున్న పని టైం పాస్ అయిపోతదన్నమాట సో మనం ఇంపార్టెంట్ వర్క్ అవుట్ ఫ్రెండ్స్ ని ప్రిఫర్ చేయకుండా ఓన్ గా రికార్డ్ చేసుకోవడం మంచిది ఒకటికి రెండు సార్లు ఏం లేదు గైస్ ఒక స్టేబుల్ ప్లాట్‌ఫామ్ లో పెట్టుకుంటాం కెమెరాని మనం వచ్చేసి కెమెరా ముందరికి వచ్చేసి ఒకసారి రికార్డ్ చేసి అది రికార్డ్ ఆన్ చేసుకొని మనం ఎక్కడ నిలబడాలి అంటే ఇక్కడ నిలబడాలి ఇక్కడ నిలబడాలి ఇక్కడ నిలబడాలి అనేది ఒకటికి రెండు సార్లు యాంగిల్ చూసుకొని ఒక 3 నుంచి 4 రికార్డ్స్ చేసేసుకున్నాము అంటే ఆటోమేటిగ్గా శాంపిల్ రికార్డ్స్ చూసుకున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా వచ్చి నిలబడి ఉంటాను కెమెరా ముందరికి తర్వాత ఇట్లా వచ్చి అన్నట్టు సో ఈ విధంగా ఏమవుతుంది అంటే ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి ఆ వీడియోలో మనం ఎక్కడ నిలబడితే కరెక్ట్ పాయింట్ అనేది మనకి ఒక ఆటోమేటిక్ ఒక ఐడియా వస్తుంది సో దీని వల్ల ఏమవుతుంది అంటే మనం ఫ్రేమ్ ఎక్కడ ఉండాలి ఏంటి అనేది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అన్నమాట సో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది అంటే మనం ఆడియన్స్ కి కరెక్ట్ గా వర్క్ అవుట్ చేయడానికి ఉంటుంది అండ్ బ్యాక్ గ్రౌండ్ లో డిస్టర్బెన్స్ వచ్చేటివి ఐ మీన్ వెనకాల జనాలు నడుచుకుంటూ పోయేటివి ట్రాఫిక్ వి అట్లాంటివి కాకుండా మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఒక వాల్ ప్లెయిన్ వాల్ మాదిరి ఉండేటట్లు కానీ లేదంటే ఆకాశాన్నే చూయించేటట్లు కింద నుంచి పై వరకు పెట్టేటట్లు ఏదో ఒక మంచి కెమెరా యాంగిల్ అయితే మీరు ప్రిఫర్ చేశారు అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది గైస్ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీ ముఖం కూడా మంచిగా రావాల్సింది ఉంటుంది సో కింద నుంచి చెప్పాడు కదా అని చెప్పి ఇట్లా పెట్టుకున్నారు అనుకోండి ముక్కు బొక్కలే కానీ వస్తాయి అనమాట సో నేను కూడా కొన్ని సందర్భాల్లో చేసిన మిస్టేక్స్ ఉంది అది సో నేను ఇంతకుముందు చేసినది అయితే మీకు చూపిస్తాను అదంటే ఎలా చేసేవాడిని అంటే ఒకటి నా సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసేసి నేను ఎట్లా చేసేవాడిని అంటే ఇంట్లోనే కూర్చొని ఈ లొకేషన్లోనే కూర్చొని నేను సిస్టమ్ అరేంజ్ చేసుకొని సిస్టమ్ పక్కన కూర్చొని స్టైల్ కూర్చొని చెప్తుంటే సో అదొకటి రెండోది వచ్చేసేసి అవుట్ సైడ్ అన్నమాట సో బాల్కనీ కాడ నిలబడి వీడియోస్ రికార్డ్ చేసుకుంటుంటే అదొక ఫార్మాట్ అండ్ మూడోది ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ మీద ఉండి రికార్డ్ చేస్తున్నా అండ్ ఫోర్త్ ఫార్మాట్ రీసెంట్గా అప్పుడప్పుడు నేను ట్రై చేసాను మీద మీదకి ఎక్కి చేస్తాను సో ఇన్ కేస్ మీరు ఇంట్లోనే రికార్డ్ చేస్తున్నారంటే ఆడియో దాని గురించి ఒక బెస్ట్ టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఏదన్నా ఎవరన్నా ఆడియన్స్ మీ సబ్స్క్రైబర్ కానీ నాన్ సబ్స్క్రైబర్ వచ్చి మీ వీడియో చూస్తున్నారు అంటే 70% వాళ్ళు మీ ఆడియోని వింటారు 30% మాత్రం వీడియోని చూస్తారు సో ఇది సైకాలజిస్టులు అయితే చాలా రీసెర్చ్ చేసి చెప్పినమాట సో ఎనీ హౌ ఇప్పుడు ఇన్ కేస్ నేను ఈ వీడియో చెప్పేటప్పుడు మీకు ఆడియో నాది సరిగా లేదు అంటే వీడియో స్కిప్ చేసిపోతారు అదే ఆడియో వీడియో రెండు మంచిగా ఉన్నాయి అంటే కంపల్సరీ చూస్తారు ఈవెన్ దో వీడియో లో క్వాలిటీ ఉన్నప్పటికీ మీరు ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే కొంచెం మంచిగా టిప్స్ చెప్తున్నాం కాబట్టి కంటెంట్ ఎంత ఇంపార్టెంటో మీరు ఇచ్చే అవుట్పుట్ క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్ గైస్ సో మీరు ఉండేది ట్రాఫిక్ ఏరియా అయితే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అయితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అర్లీ ఇన్ ద మార్నింగ్ అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా బెనిఫిట్ టైం అనమాట ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నది ఎర్లీ మార్నింగ్ 5:30 గైస్ సో నా దగ్గర అయితే కూడా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది సో ఈవెన్ దో మా ఇల్లు లోపలికి ఉన్నప్పటికీ మెయిన్ రోడ్ మీద నుంచి లోపలికి ఉన్నప్పటికీ నాకు ట్రాఫిక్ సౌండ్స్ అయితే ఎక్కువనే ఉంటాయి అనమాట అండ్ మోర్ ఓవర్ నేనైతే ఒక ప్లేలిస్ట్ అయితే సజెస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్లో 16 వీడియోస్ ఫర్ యూట్యూబర్స్ అనేది నా ప్లేలిస్ట్ ఉంది సో నా నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి యూట్యూబ్ సర్టిఫైడ్ టూల్స్ గురించి చెప్తాను అండ్ మరీ ముఖ్యంగా మీరు ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలి అనే దాని గురించి కూడా చెప్తాను గైస్ సో ఆ వీడియోస్ మీరు మిస్ కావద్దంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చలేదా ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యూట్యూబర్స్ ఉన్నారంటే కంపల్సరీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్